Hello everyone, welcome to our channel. So already superposition theorem chusnam kabatti, so next theorem discuss chesukonedi edra ante Thevenins theorem. So Thevenins theorem anedi network theorems mottham chapter lo nannadite most important. So endukante previously eppudu chusukuna most of the questions vachedi Thevenins theorem nunche, itlane only ee theorem nunche vastayani kadu kani ekku questions vachindi matram Thevenins theorem nunche. So aa statement entido chuddam theorem de. ఏం చెప్తుందిరా థెవెనిన్స్ థియరం అంటే ఎనీ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్, ఇది ఎన్ బై డబ్ల్యూ అంటే నెట్వర్క్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ కాంప్లెక్సిటీస్ కెన్ బి రెడ్యూస్డ్ ఇన్ టు థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ హ్యావింగ్ థెవెనిన్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VTH ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ RTH అలాంగ్ విత్ లోడ్ రెసిస్టర్ RL. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇంగ్లీష్లో చదివినా, అది కాకుండా స్టేట్మెంట్ ఫస్టే చదివితే కొంతమందికి ఐడియా వచ్చింటుంది, కొంతమందికి ఐడియా రాదు. సో ఏం చేస్తారంటే ఎప్పటికైనా స్టేట్మెంట్ నేను చదివిన తర్వాత ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేసి అప్పుడు మనకు బాగా ఐడియా ఉంటుంది, కాబట్టి దాని తర్వాత స్టేట్మెంట్ చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ ఏమంటుందో చూద్దాం. సో ఏమంటుందా అంటే, ఎంతైనా కాంప్లెక్స్ నెట్వర్క్ ఉండని ఆ నెట్వర్క్ ని ఎట్లా రెడ్యూస్ చేసేయచ్చురా అంటే, సింపుల్ గా థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ లాగా రెడ్యూస్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్ ఏదో ఒక పెద్ద కాంప్లెక్స్ నెట్వర్క్ ఇచ్చినాడు అనుకోండి, ఇచ్చేసి ఒక లోడ్ రెసిస్టర్ ఇచ్చి దాని నుంచి పాస్ అయ్యే కరెంట్ కనుక్కోండి అన్నాడు, అదే లోడ్ కరెంట్. సో ఆ మొత్తం కాంప్లెక్స్ సర్క్యూట్ ని రెడ్యూస్ చేసి ఎట్లా రాసేసినాంరా అంటే, థెవెనిన్స్ ఈక్వలెంట్ వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టర్ ఇన్ సిరీస్ విత్ RL. సో అప్పుడు IL వాల్యూ ఎట్లా కనుక్కుంటాంరా అంటే, సింపుల్ గా IL ఇస్ ఈక్వల్స్ టు VTH డివైడెడ్ బై RTH ప్లస్ RL. సో ఇది థెవెనిన్స్ థియరం. సో మనం VTH కనుక్కోవడానికి ఎట్లా కనుక్కోవాలరా అంటే, రిమూవ్ లోడ్ రెసిస్టర్ RL అండ్ క్యాల్కులేట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్రాస్ దోస్ ఓపెన్ ఎండ్స్. అంటే ఒక నెట్వర్క్ ఇచ్చింటే లోడ్ రెసిస్టర్ ఇచ్చింటాడు కదా, దాని అక్రాస్ వోల్టేజ్ లేకుంటే కరెంటో కనుక్కో అని ఉంటాడు కదా. సో ఆ లోడ్ రెసిస్టర్ ని రిమూవ్ చేసేసి ఆ ఎండ్స్ ని, అంటే దీన్ని రిమూవ్ చేసేసి ఈ ఎండ్స్ ని ఓపెన్ చేసేస్తే దీని అక్రాస్ వోల్టేజ్ ఉంటుంది కదా VTH, దాన్ని కనుక్కోండి అన్నాడు. సో అది కనుక్కుంటే అప్పుడు ఏమొస్తుందా మనకంటే, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు నథింగ్ బట్ థెవెనిన్స్ వోల్టేజ్. నెక్స్ట్ ఫర్ ఫైండింగ్ RTH, RTH ఎట్లా కనుక్కుంటారా అంటే, రిమూవ్ లోడ్ రెసిస్టర్ RL అండ్ రీప్లేస్ యాక్టివ్ సోర్సెస్ బై దర్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్, దెన్ క్యాల్కులేట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ దోస్ ఓపెనెంట్స్. అంటే సేమ్ మళ్ళీ అంతే, ఏం చేస్తాంరా అంటే RTH అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవడం కోసం RL ని మళ్ళీ రిమూవ్ చేసేసి ఏం చేస్తాంరా అంటే, యాక్టివ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఒక సర్క్యూట్ లో, అంటే వోల్టేజ్ సోర్స్ గానీ కరెంట్ సోర్స్ గానీ, దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ లతో రీప్లేస్ చేస్తాం. అంటే వోల్టేజ్ సోర్స్ ని దేంతో రీప్లేస్ చేస్తాం, షార్ట్ సర్క్యూట్ తో, కరెంట్ సోర్స్ ని దేంతో రీప్లేస్ చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ తో. ఎప్పుడు ఏది కనుక్కునేటప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ అంటే కాదు, థెవెనిన్స్ వోల్టేజ్ కి యాక్టివ్ సోర్సెస్ అట్లే ఉంచేస్తాం. థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేసేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటే అదే RTH. సో ఇది థెవెనిన్స్ థియరం స్టేట్మెంట్. సో ఇంతవరకు చెప్పిన దాంట్లో ఐడియా వచ్చిండొచ్చు కొంతమందికి, కొంతమందికి రాకపోయిండొచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇదంతా నోట్ చేసుకుని ఉంటారు కదా, అది మళ్ళీ మొత్తం చదవండి, చదివితే అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదిరా అంటే, ఇది ఇట్లా ఒక నెట్వర్క్ ఇచ్చినాడు, ఏం కనుక్కోమన్నాడు, లోడ్ కరెంట్ IL కనుక్కో అన్నాడు. సో ఎగ్జామ్ లో కూడా ఎట్లా ఇస్తారా అంటే, జస్ట్ ఇట్లా ఇచ్చేస్తారు, మీరు యూజింగ్ థెవెనిన్స్ థియరం కనుక్కోండి, యూజింగ్ సూపర్ పొజిషన్ అసలు అది ఎందుకంటే ఉన్నది ఒకే సోర్స్ కాబట్టి. సో యూజింగ్ ఈ థియరం, యూజింగ్ ఆ థియరం అన్నాడు, జస్ట్ ఇట్లా ఇచ్చేసి లోడ్ కరెంట్ కనుక్కోండి అంటాడు. సో అప్పుడు మనకే ఐడియా రావాలా ఏ థియరం వేస్తే సింపుల్ గా అయిపోతుందని. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే థెవెనిన్స్ థియరం వేస్తున్నా. సో థెవెనిన్స్ థియరం లో ఫస్ట్ స్టెప్ ఏంది, VTH కనుక్కోవాలి. సో VTH కనుక్కోవడానికి ఏమన్నా, ఇది లోడ్ కరెంట్ అంటే ఇదేంటి, లోడ్ రెసిస్టెన్సే కదా. సో దీన్ని ఓపెన్ చేసేయాలి, ఈ రెసిస్టర్ రిమూవ్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసేయాలి. అప్పుడు నెట్వర్క్ ఎట్లా మారుతుందిరా అంటే, టెన్ వోల్ట్స్, 10 ohms, నెక్స్ట్ ఒక 5 ohms, నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేసినాం మనం. సో ఓపెన్ చేసినాం అంటే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే, ఇట్ నుంచి వచ్చే కరెంట్ ఎంత, 0 ఆంపియర్స్.
సో ఇటు నుంచి వచ్చే కరెంట్ ఎంత జీరో ఆంపియర్స్. సో ఇవన్నీ ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా దీని అక్రాస్ కూడా వోల్టేజ్ డ్రాప్ ఎంత విటీహెచ్. సో ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఎంత విటీహెచ్. ఇదేంటిది 2 ఆంపియర్స్. సో ఇప్పుడు ఏం చేసేస్తాం మనం అకార్డింగ్ టు బేసిక్స్ సింపుల్ గా ఈ రెండు ఒకే నోట్స్ కాబట్టి కేసీఎల్ అప్లై చేసేయండి. అంటే -2+ దీనికి అవుట్ గోయింగ్ కరెంట్ ఎంత విటీహెచ్ -10 డివైడెడ్ బై 10 ప్లస్ దీనికి అవుట్ గోయింగ్ ఎంత విటీహెచ్ డివైడెడ్ బై 5. ఇంకా ఇట్లా ఏమైనా కరెంట్ ఉందంటే లేదు, -0. సో కొందరికి ఎవరికన్నా ఈ కరెంట్ కన్సిడర్ చేసుకోలేదే అని డౌట్ ఉంది ఉండొచ్చు. సో ఎందుకు కన్సిడర్ చేసుకోలేదంటే అసలు ఇవి రెండు ఏంటివి ఈక్వల్ పాయింట్స్. ఈక్వల్ పాయింట్స్ అంటే ఏంటివి, రెండు ఒకే చోటు ఉన్నాయని. అంటే ఇట్లా చూడడానికి ఇట్లా ఉన్నాయి కానీ ఇవి రెండు కలిసి ఉంటాయి. సో కలిసి ఉన్న దాంట్లో దీంట్లో కరెంట్ ఏమైనా పాస్ అవుతుందా అంటే లేదు. సో ఇక్కడ కరెంట్ ఏం తీసుకోము. సో చాలా మందికి తెలుసు, జస్ట్ క్లారిటీ కోసం అని చెప్పిన. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే విటీహెచ్ -10+2VTH -2 వచ్చింటుంది ఇంటూ 20 అప్పుడు 3VTH -20+10 ఎంత 30. సో దాని నుంచి ఏం రావచ్చు విటీహెచ్ -10 వోల్ట్స్. సో విటీహెచ్ వాల్యూ వచ్చేసింది మనకి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి థెవెనిన్స్ థియరంలో సెకండ్ స్టెప్ ఆర్టీహెచ్ కనుక్కోవడం. ఆర్టీహెచ్ ఎట్లా కనుక్కుంటావు, మళ్ళీ సేమ్ లోడ్ రెసిస్టర్ని పీకేసి ఇక్కడ ఉన్న యాక్టివ్ సోర్స్ని వాటి ఇంటర్నల్ రెసిస్టెన్స్లతో రీప్లేస్ చేస్తాం. సో వోల్టేజ్ సోర్స్ అంటే షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ అంటే ఓపెన్ సర్క్యూట్. అంటే అప్పుడు ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో ఈ టెన్ వోల్ట్స్ అనేది షార్ట్ అయింది. తర్వాత ఇక్కడ 5 ఓమ్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ తీసేసినాం కాబట్టి ఆర్టీహెచ్ ఉంది. సో ఈ ఆర్టీహెచ్ నీకు కావాలా 5 ఓమ్స్ 10 ఓమ్స్. ఇక్కడ ఓపెన్ అంటే నేను తీసుకొని ఎప్పుడు జనరల్గా, సరే మీకు ఐడియా కోసం జస్ట్ ఇట్లా రాస్తున్నా. సో ఓపెన్ అంటే ఇట్లుంటుంది, తీసుకోకుండా ఏం కాదు. సో ఇప్పుడు ఆర్టీహెచ్ అంటే ఏముంది, సింపుల్గా ఈక్వలెంట్ రెసిస్టెన్సే కదా. ఇవి రెండు ఎట్లున్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో ఆర్టీహెచ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 10 × 5 / 10+5. సో ఈక్వల్ 50/15. అంటే ఎంత ఇది, 5 × 10 = 3 3.33 ఓమ్స్. సో మనకు విటీహెచ్ వచ్చేసింది, ఆర్టీహెచ్ వచ్చేసింది. మనకు కనుక్కోమనింది ఏంటిదిరా అంటే ఐఎల్ కనుక్కో అన్నాడు. సో ఇప్పుడు థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఎంత రాస్తాం, ఈ మొత్తం సర్క్యూట్ని తీసేసి సింపుల్గా విటీహెచ్ ఆర్టీహెచ్తో రీప్లేస్ చేసేస్తాం. సో ఇదే దీని అడ్వాంటేజ్, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. విటీహెచ్ ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్, సో విటీహెచ్ ఎంత 10 వోల్ట్స్, ఆర్టీహెచ్ ఎంత 3.33 ఓమ్స్. సో దీనికి లోడ్ రెసిస్టెన్స్ సిరీస్లో ఎప్పుడు ఉండాల్సిందే, ఎంత ఇచ్చినాడు లోడ్ రెసిస్టెన్స్, 1 ఓం. సో 1 ఓం మనకు కావాల్సింది ఎంత కరెంట్ ఐఎల్. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏం రాస్తాం, ఐఎల్ = VTH/3.33+1. అంటే ఎంత, 10/3.33+1 = 10/4.33. సో 10/4.33 = 2.309. అంటే 2.31 వోల్ట్స్ అనుకోండి, 2.31 ఆంపియర్స్. సో ఇది ఐటీహెచ్, ఇది లోడ్ కరెంట్. దేర్ ఫోర్ లోడ్ కరెంట్ = 2.31 ఆంపియర్స్. సో అందరు క్లారిటీ వచ్చింది అనుకుంటా థెవెనిన్స్ థియరం ఎట్లా సాల్వ్ చేయాలని, అదే థెవెనిన్స్ థియరం మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలని. సో ఇక్కడ లోడ్ కరెంట్ కనుక్కో అన్నాడు కదా, ఎగ్జామ్స్లో ఏమనొచ్చు అంటే సింపుల్గా ఇంత టైం టేకింగ్ తీసుకోరు, అంటే ఇంత టైం టేకింగ్ అడగరు. సో సింపుల్గా ఏం చెప్తాడంటే ఇట్లా ఒక నెట్వర్క్ ఇచ్చేసి, ఇలాంటిదే నెట్వర్క్ కాదు కొంచెం కాంప్లెక్స్ నెట్వర్క్ ఇచ్చేసి ఏం చెప్తారు అంటే ఓన్లీ విటీహెచ్ కనుక్కో అంటాడు, లేదా విటీహెచ్ అండ్ ఆర్టీహెచ్ కనుక్కో అంటాడు. సో అట్లా కూడా అడగచ్చు, ఓన్లీ లోడ్ కరెంట్ మాత్రమే కనుక్కోవాలా, లోడ్ వోల్టేజ్ మాత్రమే కనుక్కోవాలా, అట్లేముండవు. సో ఏదో ఇట్లా థెవెనిన్స్ ఈక్వివలెన్సీ కనుక్కో, విటీహెచ్ ఆర్టీహెచ్ అయిపోతుంది అక్కడికే సమ్. సో నేను అసలు ఈ నెట్వర్క్ తీసుకొని థెవెనిన్స్ థీరం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినారా అంటే, ఇప్పుడు థెవెనిన్స్ థీరం మనం చేసినాం కదా, ఆల్మోస్ట్ ఎంతసేపు పట్టింది, ఒక ఎంత కాదన్న 3 మినిట్స్ పట్టింది. సో సింపుల్గా
బేసిక్స్ యూజ్ చేసేస్తే ఎంతసేపట్లో అయిపోతుందో చూద్దాం. ఏముంది ఇక్కడ కరెంట్ కనుక్కో అన్నాడు. సో అన్ని ప్యారలల్ ఉన్నాయి అంటే అన్ని వోల్టేజెస్ సేమ్ ఉంటాయి. సో వీ వన్ అనుకోండి, సో ఇది ఇక్కడ వీ వన్ ఇక్కడ వీ వన్ వీ వన్ వీ వన్. సో ఏం చేస్తావు సింపుల్ గా కేసీఎల్ వేసేసి, అంటే సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ కదా. సో వీ వన్ మైనస్ 10 డివైడెడ్ బై 10 ప్లస్ వీ వన్ బై 5 ప్లస్ వీ వన్ ఇస్ ఈక్వల్ టు 2 ఆంపియర్స్ అవుతుంది. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే వీ వన్ మైనస్ 10 ప్లస్ 2 వీ వన్ ప్లస్ 10 వీ వన్ ఇస్ ఈక్వల్ టు 2. సో ఏమొచ్చిందిరా అంటే 13 వీ వన్ మైనస్ 10 ఇస్ ఈక్వల్స్ టు 20. వీ వన్ ఇస్ ఈక్వల్స్ టు 30 డివైడెడ్ బై 13, దేర్ ఫోర్ వీ వన్ ఇస్ ఈక్వల్స్ టు 2.31 వస్తుంది. ఇది కూడా మనకు కావాల్సింది ఏంటిది, వీ వన్ అంటే కాదు ఐఎల్ కావాలి. ఐఎల్ అంటే ఏంది, నథింగ్ బట్ వీ వన్ బై 1 కదా. సో ఐఎల్ ఇస్ ఈక్వల్స్ టు వీ వన్ బై 1 ఇస్ ఈక్వల్స్ టు 2.31 ఆంపియర్స్. సో థెవెనిన్స్ థీరం యూజ్ చేసేసిన బేసిక్ గా కేసీఎల్ అప్లై చేసేసిన సేమ్ వస్తుంది. సో మనకి బేసిక్స్ తో ఎంతసేపట్లో అయిపోయింది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి 1 మినిట్ పట్టిందేమో కానీ మీరు చేసేస్తే నాకు తెలిసి 15 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ అంటే ఫాస్ట్ క్యాల్కులేషన్ ఉంటే, లేదు కొంచెం స్లో ఉన్నా మీడియం క్యాల్కులేషన్ ఉన్నా ఒక 30 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు పట్టదు. సో మనకి ప్రాబ్లం ఇచ్చేసిన తర్వాత అప్రోచ్ అనేది మనకే అర్థం అయిపోవాలి, అంటే బేసిక్స్ తో చేసేస్తే తొందరగా అయిపోతుంది, థీరమ్స్ అంటే టైం పడుతుంది, సో బేసిక్స్ కే వెళ్ళిపోతా. సో అది మనం డిసైడ్ చేసుకోవడాన్ని బట్టి మన స్పీడ్ అనేది ఉంటుంది. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిదిరా అంటే ఇది, ఇట్లా ఒక నెట్వర్క్ ఇచ్చేసి ఒక రెసిస్టెన్స్ నుంచి పాస్ అయ్యే కరెంట్ కనుక్కో అన్నాడు. సో దీన్ని కూడా నేనేం చేస్తా అంటే థెవెనిన్స్ థీరం అప్లై చేసి చేస్తా. సో థెవెనిన్స్ థీరం అంటే ఏం చేయాలా, ఫస్ట్ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసేసి అక్కడ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ క్యాల్కులేట్ చేస్తే అదే VTH. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది, VTH కనుక్కోవడం. సో ఇక్కడ రిమూవ్ చేసేసినాం కదా, ఓపెన్ చేసేసినాం. బొమ్మలు గీయాలంటే చాలా నాకు అసలు నచ్చదు. సో ప్లస్ ఆర్ మైనస్ VTH, ఇక్కడ రెసిస్టెన్స్లు ఏమున్నాయి, 10 ఓమ్స్, 20 ఓమ్స్, 20 ఓమ్స్, 25 ఓమ్స్, ప్లస్ ఆర్ మైనస్ 20 వోల్ట్స్. సో ఇది ఉంది కదా, ఇట్లా రెడ్యూస్ అయిపోయింది కదా, అదే లోడ్ రెసిస్టెన్స్ ని రిమూవ్ చేసి ఓపెన్ చేసి ఇట్లా వోల్టేజ్ వేసేస్తే. సో ఇప్పుడు ఏం చేస్తారు నేనంటే సింపుల్ గా KVL అప్లై చేసేస్తా, అంటే రెండు లూప్స్ కన్సిడర్ చేసుకుంటా. ఫస్ట్ ఇట్లా I1 కరెంట్ ఫ్లో అవుతుంది, నెక్స్ట్ దీని నుంచి I2 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. సో ఫస్ట్ లూప్ కి KVL అప్లై చేస్తే ఏమైతుంది, ఇక్కడ రాసుకుందాం, మైనస్ ట్వంటీ ప్లస్ టెన్ ఇంటూ దీంట్లో I1 అనే కరెంట్ ఇట్లా వస్తుంది కదా, నెక్స్ట్ I2 అనే కరెంట్ ఇట్లా ఎంటర్ అవుతుందంటే పైకి పోతుంది. సో I1 I2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో, కానీ ఇక్కడ I1 గ్రేటర్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ లూప్ కాబట్టి. సో అప్పుడు ఏం రాస్తాం అంటే 10 ఇంటూ I1 మైనస్ I2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందిరా అంటే ప్లస్ 20 ఇంటూ, ఇక్కడ ఏముంది I1 అనేది ఇన్కమింగ్ కరెంట్, నెక్స్ట్ I2 ఎట్లా వస్తుంది, I1 కి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. సో 20 ఇంటూ I1 మైనస్ I2 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏమైందిరా అంటే 10 I1 ప్లస్ 20 I1 అంటే 30 I1 మైనస్ 10 I2 మైనస్ 20 I2 మైనస్ 30 I2 ఇజ్ ఈక్వల్స్ టు 20 అయింది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారా నేనంటే ఈ సెకండ్ లూప్ కి KVL అప్లై చేస్తా, అంటే ఏమైతుంది ఫస్ట్ ఇక్కడ నుంచి రాండి 20 I2, నెక్స్ట్ ఇక్కడికి వస్తే 25 I2, ప్లస్ మళ్ళీ ఇక్కడికి వస్తే కామన్ కరెంట్ I1 కూడా వచ్చింది చూడండి. సో అప్పుడు ఏమైతుంది 20 ఇంటూ I2 గ్రేటర్ కాబట్టి I2 మైనస్ I1, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 10 కూడా కామన్ కరెంట్ వచ్చింది, 10 ఇంటూ I2 మైనస్ I1 ఇస్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 75 I2 ఇస్ ఈక్వల్స్ టు 30 I1 వస్తుంది. సో మీరు సింప్లిఫై చేసుకోండి. సో దాని నుంచి ఏం రాయొచ్చురా అంటే I1 ఇస్ ఈక్వల్స్ టు 75/30 × I2. సో అది ఎంత పోతుంది, 15 5s 15 7s 15 2s
సో అప్పుడు ఏమవుతుంది ఐ వన్ ఇస్ ఈక్వల్స్ టు 5/2 ఐ టూ సో ఈ ఐ వన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సో 30 × 5/2 I2 మైనస్ 30 × I2 ఇస్ ఈక్వల్స్ టు 20 సో ఇది ఏమైంది 215 75 − 30 అంటే 45 I2 ఇస్ ఈక్వల్స్ టు 20 I2 ఇస్ ఈక్వల్స్ టు 4/9 ఆంప్స్ సో ఇది ఒక వాల్యూ అనుకోండి I2ది నెక్స్ట్ I1 ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా సేమ్ ఇక్కడే 30 × I1 మైనస్ 30 × I2 వాల్యూ వేసేయండి 4/9 ఇస్ ఈక్వల్స్ టు ఎంత ఇది 20 ఇదేమైతుంది 3 3s 3 10s అప్పుడు ఏమవుతుంది 30 I1 ఇస్ ఈక్వల్స్ టు 20 + 40/3 సో దీని నుంచి I1 ఏమి రాచ్చు 10/9 సో దేర్ ఫోర్ I1 ఇస్ ఈక్వల్స్ టు 10/9 ఆంప్స్ I2 ఇస్ ఈక్వల్స్ టు 4/9 ఆంప్స్ వచ్చింది సో సింపుల్గా ఈ లూప్కి మాత్రమే కేవీఎల్ అప్లై చేసేస్తే VTH వచ్చేస్తుంది కదా సో నేను ఏం చేస్తారా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటా దేర్ ఫోర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 20 × I2 మైనస్ VTH మళ్ళీ ఇక్కడ ఏమైంది ఇట్లా వెళ్తే ఏమైతుంది +10 × I2 − I1 అవుతుంది కదా సో ఫస్ట్ ఎందుకంటే ఇది ఫస్ట్ I2 కరెంట్ ఎంటర్ అవుతుంది I2 కరెంట్ తీసుకుంటేనే కదా ఇక్కడ ప్లస్ మైనస్ తీసుకునే +10 × I2 − I1 I1 ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది 0 సో దాని నుంచి ఏం రాచ్చు VTH ఇస్ ఈక్వల్స్ టు 20 I2 అంటే ఎంత 20 × 4/9 ప్లస్ 10 × I2 − I1 అంటే −6/9 సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 80/9 −60/9 అంటే 20/9 అంటే ఎంత వచ్చిందిరా అంటే 2.2 వోల్ట్స్ వస్తుంది అంటే 2.22 వోల్ట్స్ అనుకోండి సో VTH ఏమొచ్చింది 2.22 వోల్ట్స్ ఏంటిది RTH కనుక్కోవాలి మనం ఇంతవరకు ఏం కనుక్కున్నాం అంటే జస్ట్ VTH కనుక్కున్నాం సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు RTH కనుక్కో అన్నాడు RTH కనుక్కోవడం కోసం మళ్ళీ ఏం చేస్తాం లోడ్ రెసిస్టెన్స్ ని రిమూవ్ చేసి అక్కడ RTH రీప్లేస్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ ఏముండింది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉంది సో దాన్ని ఏం చేసినాం రా అంటే షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసినాం సో ఇప్పుడు RTH కనుక్కోవాలి కాబట్టి నేను ఈ పాయింట్స్ ఈ నోట్స్ కి నేమ్స్ ఇచ్చుకుంటా ఏ ఇక్కడ బి ఇచ్చుకుంటా ఇది సి ఇది డి అనుకోండి సో మనకు కావాల్సింది RTH దేనిల మధ్యలో ఉంది ఏబి మధ్యలో ఉంది సో సిడికి మధ్యలో ఏముంది జస్ట్ షార్ట్ సర్క్యూట్ ఉంది షార్ట్ సర్క్యూట్ ఉందంటే నథింగ్ బట్ సి ఇస్ ఈక్వల్స్ టు డి అనేది అని అర్థం సో ఈ నెట్వర్క్ ని నేను ఈక్వలెంట్ నెట్వర్క్ ఎట్లా రాసుకోవచ్చు అంటే సో నథింగ్ బట్ ఇది కూడా ఏమవుతుంది ఏ అవుతుంది ఇది ఏమవుతుంది బి అవుతుంది సో ఏకి సికి మధ్యలో ఎంత ఉంది 10 నెక్స్ట్ ఏకి డికి మధ్యలో 20 నెక్స్ట్ బికి సికి మధ్యలో 20 నెక్స్ట్ బికి డికి మధ్యలో 25 సో ఈ నెట్వర్క్ ని నేను ఈ నెట్వర్క్ లాగా రాసుకోవచ్చు సో ఇది ఎట్లా వచ్చిందో మీకు ఐడియా ఉందనుకుంటా ఆల్రెడీ సూపర్ పొజిషన్ థీరం లో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కావాలంటే మళ్ళీ చెప్తా చూడండి ఏం చేసినా నేను ఇది ఇది రెండు ఈక్వలెంట్ అంటున్నా సో ఎలా అంటున్నారా అంటే మనకి ఏముంది సి అండ్ డి మధ్యలో ఏముంది ఒక షార్ట్ సర్క్యూట్ బ్రాంచ్ ఉంది ఇక్కడ కూడా ఏం చేసినాం సి అండ్ డి మధ్యలో షార్ట్ సర్క్యూట్ బ్రాంచ్ ఉంది మనకు కావాల్సింది రెసిస్టెన్స్ ఆర్ఏబి అదే నథింగ్ బట్ ఆర్టీహెచ్ నెక్స్ట్ ఏముంది ఏకి సికి మధ్యలో 10 ఓమ్స్ ఉంది ఏసీ మధ్యలో 10 ఓమ్స్ నెక్స్ట్ బీసీకి మధ్యలో 20 ఓమ్స్ బీసీ మధ్యలో 20 ఓమ్స్ బీడి మధ్యలో 25 సో బీడి మధ్యలో 25 అట్లే ఏడి మధ్యలో 20 ఓమ్స్ ఏడి మధ్యలో 20 ఓమ్స్ కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి సో ఇవి రెండు ఈక్వలెంట్ సర్క్యూట్స్ కదా సో ఇలా రాయడానికి గల కారణం ఏంటిదిరా అంటే
ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు మనం c is equal to nothing but d అంటే d is equal to c కదా సో ఇక్క ఈ 10 ohms కి వోల్టేజ్ డ్రాప్ ఈ 10 ohms అనేది వేటి మధ్యలో ఉంది ac మధ్యలో ఉంది సో ఈ 10 ohms ఈ 20 ohms వేటి మధ్యలో ఉంది సేమ్ ad ad అంటే nothing but ac సో ఇవి రెండు ఈక్విపొటెన్షియల్ అయినాయి కాబట్టి సో 10 parallel with 20 అయిపోయింది సో నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే ఇది bc మధ్యలో bd మధ్యలో bd అంటే nothing but bc సో అప్పుడు కూడా ఏమైంది మనకి ఇంకొకటి 20 parallel with 25 సో ఇలా parallel equivalents వచ్చేస్తాయి కాబట్టి నేను దీన్ని రీప్లేస్ చేసుకొని ఇట్లా రాసుకున్నా సో ఇంకొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దీన్ని మళ్ళీ ఎట్లా రిడ్యూస్ చేసుకోవచ్చురా అంటే ఇది మొత్తం షార్ట్ సర్క్యూట్ లైన్ రెండు షార్ట్ సర్క్యూట్ కాబట్టి c అన్న d అన్న రెండు ఒకే పాయింట్ సో ఒకే పాయింట్ కాబట్టి సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే సో ఏం చేసినా అంటే సిడి రెండు ఒకే పాయింట్స్ కాబట్టి నేను దాన్ని ఏం చేసేసిన పిన్ చేసేసిన పిన్ చేసేస్తే ఇక్కడ ఏముంది మనకి 10 ఉంది 20 ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏముంది 20 ఉంది 25 ఉంది సో ఇక్కడ 10 20 ప్యారలల్ కాబట్టి 10 ఇంటూ 20 బై 10 ప్లస్ 20 అంటే 200 డివైడెడ్ బై 30 కదా సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 20 బై 3 వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ ఏముంది 20 parallel with 25 అంటే 20 ఇంటూ 25 డివైడెడ్ బై 20 ప్లస్ 25 20 ఇంటూ 25 బై 45 కదా 5 5s 5 9s సో అక్కడ ఇక్కడ ఏమొచ్చేసింది 20 ఇంటూ 5 అంటే 100 100 బై 9 ab సో అప్పుడు మనకి RAB దాన్ని RTH అంటాం కదా ఏమొచ్చిందిరా అంటే 140 డివైడెడ్ బై 9 ఓమ్స్ 140 బై 9 అంటే ఎంత 15.56 వస్తుంది సో మనకి ముందు చూసినాం కదా VTH ఎంత వచ్చింది 2.2 వోల్ట్స్ RTH ఎంత వచ్చింది 15.56 నెక్స్ట్ RL ఎంత 50 ఓమ్స్ సో 50 ఓమ్స్ సో ఇప్పుడు థెవెనిన్స్ థియరం యూజ్ చేసి ఏం చేయొచ్చు ఈ మొత్తం నెట్వర్క్ ని సింపుల్ గా VTH ఇన్ సిరీస్ విత్ RTH ఇన్ సిరీస్ విత్ RL రాసేయచ్చు అంటే 2.2 వోల్ట్స్ ఇన్ సిరీస్ విత్ 15.56 ఇన్ సిరీస్ విత్ 50 ఓమ్స్ మనకు కనుక్కోవాలి ఏంటి దీని నుంచి కరెంట్ సో దీన్ని లోడ్ కరెంట్ అంటే IL ఈజ్ ఈక్వల్స్ టు VTH డివైడెడ్ బై RTH అంటే ఎంత 15.56 ప్లస్ RL అంటే 50 అంటే 75.56 సో 2.2 డివైడెడ్ బై 75.6 చేస్తే ఎంత వచ్చిందా అంటే 0.0291 ఆంప్స్ సో ఇది లోడ్ కరెంట్ సో చూసినారు కదా ఎంత ఉందో ఈ పెద్ద ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ వచ్చేసింది కదా సో ఇంత ఉండదు మనకి ఎప్పటికైనా థెవెనిన్స్ థియరం సో గేట్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం మనకు మామూలుగా సెమ్ ఎగ్జామ్స్ లో ఇట్లా అడగచ్చేమో కానీ ఇన్ కేస్ ఇలాంటి కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఇచ్చినా ఇంత ఇంత చేయమని అడగడు జస్ట్ సింపుల్ గా RTH అన్న కనుక్కో అంటాడు లేదంటే VTH అన్న కనుక్కోండి అంటాడు మీకు మీ అందరికి వీడియోస్ అర్థమవుతున్నాయి నచ్చుతున్నాయని అనుకుంటున్నా సో వీడియోస్ నచ్చేటట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి నచ్చుకుంటే చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు కామెంట్స్ పోస్ట్ చేస్తే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అట్లా కావాలనుకుంటే కామెంట్స్ పోస్ట్ చేస్తే దాని ప్రకారం నెక్స్ట్ వీడియోస్ చూస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.